ఉత్తమ. లెట్స్ వెల్కమ్ వసంతి. ఎలిమినేషన్ అయ్యో, ఆ బాధ కనిపించట్లేదు. ఫేస్ మీద కనిపిస్తేనే బాధ అని కాదు, సో లోపల కూడా ఉంటుంది. వసంతి కల్ట్ ఫ్యాన్స్, వసంతి ఆర్మీ ఫ్యాన్ బాయ్స్, ఇంత ఫ్యాన్ బేస్ రావడానికి మీరు ఏం చేశారు? అది మీరే చెప్పాలి, ఎందుకంటే నేను ఇప్పుడే బయట వచ్చాను కాబట్టి. వసంతి అంటే మేకప్ వేసుకొని నీట్ గా రెడీ అయ్యి ఏమేం ఆడలేదని చెప్పి బిగ్ బాస్ కి సంబంధించి ఏదైతే కావాలో అన్ని చేసొచ్చానని అనుకుంటున్నాను. నాకైతే హౌస్ లో ఎలాంటి సపోర్ట్ లేదు గేమ్ నుంచి. ఎవరు సపోర్ట్ కావాలి ఇప్పుడు? లోపల ఎవరు ఫేవరెటిజమ్స్ వాళ్ళకు ఉన్నారు? ఫేవరెటిజమ్స్ ఎవరు చూపిస్తున్నారు? శ్రీహాన్ అండ్ శ్రీ సత్య వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారు. ఎస్. హౌస్ లోకి వెళ్లే ముందు చాలా అల్లరి చేస్తూ ఉంటా అని అన్నావు కదా, చేసావా అల్లరి? ఏం ఎంటర్టైన్ చేసావు? ఎక్కడ యాక్టివ్ గా ఉన్నావు? సి, యాక్టివ్ గా ఉండకపోతే 10th వీక్ వరకు ఉండేదాన్ని కాదు. ఫస్ట్ నువ్వు ఏదో చేసింది కదా. సి, జనాలకు నచ్చితేనే నన్ను అంతవరకు ఉంచుతారు, లేదంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నన్ను పంపించేసేవాళ్ళు బయటకు. ఇన్ని రోజులు నెట్టుకొస్తానని నువ్వు అనుకున్నావా? అనుకున్నా, ఇంకా ఉండబోతానని కూడా అనుకున్నా. ఏం చూసుకొని హౌస్ లో ఉంటాను అని అనుకున్నాను? అక్కడ ఎవరు ఏం చూసుకొని ఉండాలి అని లేదు. అవుట్ ఆఫ్ 100 మీరు ఎంత ఇచ్చుకుంటారు? ఐ జస్ట్ గో విత్ 70. ఎందుకు 100 అని చెప్పుకోలేకపోయారే? ఎందుకంటే నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది లేదు. ఐ హావ్ ఎ కాన్ఫిడెన్స్, దట్స్ ఇట్. ఓన్లీ నామినేషన్స్ లో సప్పన ఒక్కసారి కోపం వస్తుంది వాసంతి, అదే ఫైర్ నార్మల్ డేస్ లో ఎందుకు రాదు? ఇనాయా లాగా వెళ్ళి ప్రతి కాన్వర్సేషన్ లో దూరాలని అంటారా? ఇనాయా ప్రతి దాంట్లో దూరుతుందా? ఆఫ్ కోర్స్. బిగ్ బాస్ లోకి ఎందుకు వచ్చా? టు గెట్ ఎ ఫేమ్. వచ్చింది అనుకుంటున్నా?